ఒక సంవత్సరం తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల షార్టేజ్ ఉన్నది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బాగా దెబ్బతిన్నది డెవలప్మెంట్ దెబ్బతిన్నది అని అడిగిన అప్పుడు 2015లో. ఇదే సోమేష్ కుమార్ కింద 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పోస్టింగ్ లేకుండా పెట్టాడు, మస్తు కాలం పెట్టాడు. ఆకలూరు మురళి గారు వెరీ ఎఫిషియంట్ దళిత్ ఆఫీసర్, హైలీ ఎఫిషియంట్. ఆయనని లూప్ లైన్ పోస్టింగ్ ఇచ్చి ఆయనని ఫ్రస్ట్రేట్ చేసి ఈయన సీఎంఓలా ఎవరన్నా దళిత్ కానీ బీసీ కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడా అండి ఆఫీసర్? ఆయన పాపం ఆకునూరు మురళి, హిస్ ప్యాషన్ ఇస్ ఎడ్యుకేషన్. టుడే ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్. ఆయన వెయిట్ చేసి 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 వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయనని తీసుకొని పోయాడు, ఇక్కడ పికప్ చేసుకొని పోయాడు. తీసుకుపోయి అక్కడ బడులు నాడు నేడు అన్న ప్రోగ్రాం పెట్టి బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకున్నాడు. అక్కడ యూ హ్యావ్ లాస్ట్ వన్ ఎఫిషియంట్ దళిత్ ఆఫీసర్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్ అరోగెన్స్. నువ్వు ఒక దురవని, నీకు అహంకారం. మళ్ళా నువ్వు భారతీయ జనతా పార్టీని మేము మతాల వారీగా కులాల వారీగా విభజిస్తామంటావు. బిడ్డ, ఈ దేశంలో ఏదైనా సెక్యులర్ పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నది, వేరే పార్టీలు అన్నీ ఓవైసీ బూట్లు నాకే పార్టీలే.